ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వృశ్చిక రాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఆర్థికంగా చాలా అభివృద్ధిలోకి వెళ్తారు స్థిరాస్తులను ఎక్కువగా సంపాదించుకుంటారు వాహనాలని కూడా కొనుగోలు చేస్తారు ఉన్నత విద్య కోసం వీరి సంతానాన్ని విదేశాలకు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరు డబ్బు వృధాగా ఖర్చు చేయకుండా అవసరమైన వాటికి మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు సేవింగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ని ఇస్తారు వీరు ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చేయగలుగుతారు వీరు ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా కూడా దాంట్లో బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి లాభాలను సంపాదించుకుంటారు వీరికి వారి సంతానం బాగా సెటిల్ అవ్వాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది దానికోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు వీరి సంతానాన్ని ఊహించలేని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు వీరి సంతానం కూడా వీరి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వీరి కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వీరి భాగస్వామికి కూడా వీరి పట్ల నమ్మకం గౌరవం ఎక్కువగా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కుటుంబం పట్ల ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ సంతానంలో ఒకరికి ఈ సంవత్సరంలో వివాహం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ సంతానం విదేశాలకు వెళ్లి చదువుకుని ఉద్యోగం సంపాదించుకొని అక్కడే స్థిరపడిపోతారు ఈ రాశి వారికి కెరియర్ విషయంలో ఈ సంవత్సరంలో కొన్ని ఒత్తిళ్లు ఏర్పడవచ్చు అయినా కూడా జాగ్రత్తగా ఉండి మీ పనిని మీరు చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్తే మీ పనిలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు మీకు దైవం పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది దాన్ని అలాగే కొనసాగించినట్లయితే మీరు ఊహించలేని విజయాలను సొంతం చేసుకుంటారు సొంత ఇంటిని నిర్మించుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు రాబడికి తగినంత ఖర్చు ఉంటుంది కాబట్టి డబ్బును ఆలోచించి ఖర్చు చేయటం మంచిది వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిది రోజు తులసి చెట్టుకు పూజ చేయటం మంచిది మీ ఇంటి ప్రాంగణంలో చెట్లు పెట్టుకుంటే మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది మీ కుటుంబంలో భాగస్వామి పట్ల మీకు అమితమైన ప్రేమ ఉంటుంది మీరిరువురూ కూడా సఖ్యతతో ఉండి ఏ పనిని ప్రారంభించినా కూడా దాంట్లో సక్సెస్ ని సాధించగలుగుతారు ఈ విధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు అలాగే కొన్ని అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడా మీకు కలిగే అశుభ ఫలితాలు తొలగిపోవాలంటే కూడా నిత్యం దైవారాధన చేయండి రోజుకు వీలైతే రెండు సార్లు మీ ఇష్ట దైవానికి దీపారాధన చేయండి అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే కనుక లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది శివుణ్ణి ఆరాధించటం మంచిది అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోండి అలాగే మీకు తోచినంత బీతలకి దానం చేయండి గోమాతని ఆరాధించండి అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా ఆరాధించండి మీకు ఏ పని ప్రారంభించినా కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది మీకున్న అశుభ ఫలితాలు అన్నీ కూడా శుభ ఫలితాలుగా మారుతాయి చూస్తారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ విధంగా ఉందో వివరంగా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి